నమస్కారం, శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా 45, 38, 38 డివిజన్లు పోలీస్ క్వార్టర్స్ సంతానగర్, సుజాతనగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, అధ్యక్షులు ఘన స్వాగతం పలికారు. పోలీస్ క్వార్టర్స్ నుంచి మొదలైన రోడ్డు షో కర్నూలు రోడ్డు మీదుగా సంతానగర్ వరకు సాగింది. సంతానగర్లోనే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బాలినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి డివిజన్లో మహిళలు హారతులు ఇస్తూ పూలవర్షం కురిపించారు. మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలి, మీరు గెలవాలి అంటూ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు మళ్ళీ ఇళ్ల వద్దకే రావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలని ఓటర్లకు బాలినేని పిలుపునిచ్చారు. ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. బాలినేని ఎన్నికల రోడ్డు షోతో వైసీపీలో సరికొత్త జోష్ నెలకొంది. కార్యక్రమంలో 45వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపోస కుమారి, వెంకటేశ్వర రెడ్డి, డివిజన్ అధ్యక్షులు రవీంద్రారెడ్డి, కోఆప్షన్ మెంబర్ వజ్జు శేషయ్య, 38వ డివిజన్ అధ్యక్షులు ఆకుల మోహన్ రావు, పాలడుగు శ్రీనివాసరావు, రాయిని రాజశేఖర్, దొంతల కిషోర్, నీసీజా రాణి, జాలయ్య, సచివాలయ కన్వీనర్లు నరసింహారావు, వీరాంజనేయులు, నరసింహులు, బాంబుల సాయి, 37వ డివిజన్ అధ్యక్షులు గులుపాటి వెంకారెడ్డి, నగర అధ్యక్షులు కటారి శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, వైసీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి తదితరులు పాల్గొన్నారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల జనరల్ అబ్జర్వర్ మయూరి కె మొహత గిద్దలూరు ఆర్ఓ కార్యాలయాన్ని సందర్శించారు.
ఆర్ఓ కార్యాలయాన్ని సందర్శించడానికి వచ్చిన మెహతాకు గిద్దలూరు రిటర్నింగ్ అధికారి డి నాగజ్యోతి, సహాయ ఎన్నికల అధికారి సిద్ధార్థ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం రిటర్నింగ్ అధికారి కార్యాలయం సందర్శించి నామినేషన్ల పరిశీలన జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎన్నికల కోసం జరుగుతున్న ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సెయింట్ పాల్స్లో ఉన్న ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, నియోజకవర్గంలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 244, 245 పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లాలో నామినేషన్ల పరిశీలన పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 206 మంది అభ్యర్థులు 354 నామినేషన్లు దాఖలు చేశారని, వీరిలో 158 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామపత్రాలు సక్రమంగా ఉన్నాయని, 48 మంది నామినేషన్లు తిరస్కరించినట్లు కలెక్టర్ చెప్పారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి 32 మంది నామినేషన్లు వేయగా, 7 నామినేషన్లు తిరస్కరించగా 25 మంది నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నట్లు తెలిపారు. జాతీయ పార్టీలు గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలతో పాటు గుర్తింపు లేని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. కలెక్టరేట్లోనే కమాండ్ కంట్రోల్ రూమ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఎర్రగొండపాలెంలో 21 మంది నామినేషన్లు దాఖలు చేయగా 3 నామినేషన్లు తిరస్కరించడం జరిగిందన్నారు. దర్శిలో 25 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 11 మంది దాఖలు చేసిన నామినేషన్లు తిరస్కరించడం జరిగిందన్నారు. సంతనోత్తలపాడులో 17 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా 3 నామినేషన్లు తిరస్కరించడం జరిగిందన్నారు. ఒంగోలులో 34 మంది నామినేషన్లు దాఖలు చేయగా 29 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని, 5 నామినేషన్లు తిరస్కరించినట్లు తెలిపారు. 29 మందిలో 18 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారన్నారు. కొండేపులో 25 మంది నామినేషన్లు దాఖలు చేస్తే 4 నామినేషన్లు తిరస్కరించినట్లు తెలిపారు. మార్కాపురం నియోజకవర్గంలో 32 మంది నామినేషన్లు దాఖలు చేయగా 29 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని, 3 నామినేషన్లు తిరస్కరించామని చెప్పారు. గిద్దలూరులో 28 మంది నామినేషన్లు దాఖలు చేయగా 4 నామినేషన్లు తిరస్కరించి 24 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయన్నారు. కనిగిరి నియోజకవర్గంలో 27 మంది నామినేషన్లు దాఖలు చేయగా 15 మంది నామినేషన్లు తిరస్కరించడం జరిగిందని, 12 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించడం జరిగిందన్నారు. 29వ తేదీ సాయంత్రం 3 గంటలలోపు పోటీ నుంచి విరమించుకునే అభ్యర్థులు విత్డ్రా ఫారాలు సంబంధిత ఆర్వోలకు అందజేయాలని కోరారు. అనంతరం ఎన్నికల నిబంధనల మేరకు గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ నెల 25వ తేదీ నాటికి జిల్లాలో 18,22,470 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 3.25 లక్షల గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం జరిగిందని, మరో 6,761 పోస్టాఫీసులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 2,714 వాలంటీర్లు రాజీనామా చేశారని, 61 మంది విధుల నుంచి తొలగించామని, 21 మంది కాంట్రాక్టు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని, 5 రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు 2.21 కోట్ల నగదు, మద్యం, ఇతర మత్తు పదార్థాలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఇవాళ 26 ఏప్రిల్ స్క్రూటినీ చేసిన రోజు, నామినేషన్స్ అన్నీ కూడా మనం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ తరపులో తీసుకున్నది, మరియు వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లో తీసుకున్న నామినేషన్ పేపర్స్ ఇవాళ స్క్రూటినీ చేసేసి ఫైనల్ లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ నామినేషన్ లిస్టు ఇవాళ ప్రిపేర్ చేయడం జరిగింది ఫామ్ 4 ద్వారా. ఇవాళకి చూస్తే మొత్తం ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో చూస్తే 32 క్యాండిడేట్స్ 61 నామినేషన్ సెట్స్ ఫైల్ చేస్తే, దాంట్లో 7 క్యాండిడేట్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. 25 వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 2 నేషనల్ పార్టీస్, 2 స్టేట్ లెవెల్ పార్టీ క్యాండిడేట్స్ ఉన్నారు. దెన్ రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పార్టీస్ 5 ఉన్నాయి. అండ్ ఇండిపెండెంట్ అభ్యర్థులు 16 మంది వ్యాలిడ్గా నామినేట్ చేయడం జరిగింది. ఈ బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో చూస్తే మనకి సంతనూతలపాడు అసెంబ్లీ సెగ్మెంట్ ఉండడం వలన ఆ డేటా కూడా చెప్తాను. 20 క్యాండిడేట్స్ 34 నామినేషన్ సెట్స్ ఫైల్ చేస్తే, దాంట్లో 3 క్యాండిడేట్ రిజెక్ట్ చేసి 17 వ్యాలిడ్ నామినేషన్స్ ఇవాళ స్క్రూటినీలో అక్సెప్ట్ చేయడం జరిగింది. టోటల్గా పార్లమెంట్ పరిధిలో, 2 పార్లమెంట్ పరిధిలో కలిపి మొత్తం 52 క్యాండిడేట్స్ మొత్తం ఫైల్ చేస్తే, దాంట్లో 10 మంది రిజెక్ట్
చేసేసి 42 వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఇవాళ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అసెంబ్లీ సెగ్మెంట్ ఎర్రగొండపాలెం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో 21 క్యాండిడేట్స్ 43 నామినేషన్ సెట్స్ ఫైల్ చేస్తే దాంట్లో 3 క్యాండిడేట్స్ నామినేషన్స్ రిజెక్ట్ అయ్యి 18 క్యాండిడేట్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. దర్శి నియోజకవర్గంలో చూస్తే 22 క్యాండిడేట్స్ 43 సెట్స్ ఆఫ్ నామినేషన్ పేపర్స్ ఫైల్ చేస్తే దాంట్లో 11 మంది నామినేషన్స్ రిజెక్ట్ చేసి 11 యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో 2 నేషనల్ పార్టీస్, 2 స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్, 5 అన్రిజిస్టర్డ్ పార్టీ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ ఓన్లీ 2 ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఫైల్ చేయడం జరిగింది. సంతనూతులపాడు అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే 17 క్యాండిడేట్స్ 35 సెట్స్ ఫైల్ చేశారు. దాంట్లో 3 క్యాండిడేట్స్ రిజెక్ట్ అయ్యి 14 క్యాండిడేట్స్ ఎస్ఎన్ పార్టీలో వ్యాలిడ్గా నామినేట్ అయ్యారు. దాంట్లో 2 నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీస్, 2 స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్, 5 అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పార్టీస్ అండ్ 5 ఇండిపెండెంట్ క్యాండిడేట్లు సక్సెస్ఫుల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఒంగోల్ కాన్స్టిట్యున్సీ పరిధిలో 34 క్యాండిడేట్స్ 61 నామినేషన్ సెట్స్ దాఖలు చేస్తే దాంట్లో 29 మంది యాక్సెప్ట్ చేయడం జరిగింది, 5 రిజెక్ట్ చేశారు. దాంట్లో కూడా 2 నేషనల్ పార్టీస్, 2 స్టేట్ పార్టీస్, రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఒక 7 అండ్ 18 ఇండిపెండెంట్ పార్టీస్ వాళ్ళ అభ్యర్థులు నామినేషన్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. కొండేపి నియోజకవర్గంలో 25 క్యాండిడేట్స్ 47 నామినేషన్ సెట్స్ ఇవాళ స్క్రూటినీ కంప్లీట్ చేసి దాంట్లో 21 క్యాండిడేట్స్కి యాక్సెప్ట్ చేయడం జరిగింది. 2 నేషనల్ పార్టీస్, 2 స్టేట్ పార్టీస్, 8 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ 9 ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అభ్యర్థులు ఇవాళ నామినేషన్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. మార్కాపూర్ కాన్స్టిట్యున్సీ చూస్తే 32 నామినీస్లో 44 సెట్స్ ఫైల్ చేశారు. దాంట్లో 29 మంది సక్సెస్ఫుల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. 3 రిజెక్ట్ చేసి చేసినారు. దాంట్లో 1 నేషనల్ పార్టీ, 2 స్టేట్ పార్టీలు. గిద్దలూరులో చూస్తే 28 క్యాండిడేట్లు 42 నామినేషన్ సెట్లు ఇవాళ స్క్రూటినీ చేస్తే దాంట్లో 24 క్యాండిడేట్స్ వ్యాలిడ్గా నామినేట్ చేయడం జరిగింది, 4 రిజెక్ట్ చేయడం జరిగింది. 8 నియోజకవర్గంలో చూస్తే మొత్తంగా 206 టోటల్ క్యాండిడేట్స్ 354 నామినేషన్స్ దాఖలు చేస్తే దాంట్లో 158 క్యాండిడేట్స్ నామినేషన్స్ యాక్సెప్ట్ చేసి 48 క్యాండిడేట్స్ ఉన్న నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. మొత్తంగా 79 ఇండిపెండెంట్లు అండ్ 48 డిఫరెంట్ పార్టీస్ అన్రికగ్నైజ్డ్ పార్టీసు క్యాండిడేట్లు ఇప్పుడు దాకా అపాయింట్ చేయడం ఈ వ్యాలిడ్గా నామినేషన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలపై మరోసారి సంతృప్తిపడ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దివంగత వివేకానందరెడ్డి కుమార్తె సునీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రాజశేఖర రెడ్డికి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వ్యక్తి అని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కుటుంబ సమస్య అని, అలాంటి సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించడం సబబు కాదని అన్నారు. రాజకీయ వారసత్వం ప్రజలు తేల్చాలని, మేమే రాజశేఖర రెడ్డి వారసులమని చెప్పుకుంటే ప్రజలు ఒప్పుకోరని తెలిపారు. అభివృద్ధిపై, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలపై చర్చించేందుకు మీరు సిద్ధమైతే మేము ఎక్కడికైనా వచ్చి చర్చిస్తామని అన్నారు. మాకు ఏ పార్టీతో పొత్తులు లేవని, ఏ పార్టీకి కూడా అనుకూలంగా లేమని, మా సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని అన్నారు. మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవుని దయతో పులివెందుల ప్రజలందరి యొక్క దీవెనలతో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు మరియు వివేకానంద రెడ్డి గారి కూతురైన సునీత గారిద్దరూ ముఖ్యమంత్రి గారిని మరోమారు మాటలు దాడి చేశారు. నేను వారిద్దరిని తప్పిపోయిన కుమార్తెలుగా అభివర్ణిస్తున్నాను. మీరు ఫస్ట్ మీ ఇద్దరు నేర్చుకోవాల్సింది, మీరు మాట్లాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు,
అది కుటుంబపరమైన అంశమే కానీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని మీరు దయచేసి గమనించుకోమని వేడుకుంటున్నాను. ఇది ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు, చర్చకు రండి మాట్లాడతాను. ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లేవు, చర్చకు రండి మాట్లాడుకుందాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, చర్చకు రండి మాట్లాడుకుందాం. అంతేగాని మీకు వారసత్వం అనేది ఆస్తుల రూపంలో వారసత్వం వస్తుంది, కానీ రాజకీయ వారసత్వం అనేది ప్రజలచే మెప్పు పొందితేనే, ప్రజలు కోరుకుంటేనే, ప్రజలతో ఆమోదం పొందితేనే వాళ్ళు అసలు రాజకీయ వారసత్వం పొందుతారు. మీ ఇద్దరికి రాజకీయ కాంక్ష పెరిగింది, మీ ఇద్దరిలో రాజకీయ వాంఛ పెరిగింది, రాజకీయ నాయకురాళ్ళుగా ఎదగాలనే కుటిలమైన మనస్తత్వం పెరిగింది. అందుకే మీరు ఆ బైబిల్లో చెప్పిన రెండో కుమారుడు యొక్క చంచలమైన బుద్ధి, ఏ విధంగా అయితే నాకు ఆస్తి పంపకం చేయనా, మీరు ఇలా గింగరాలు తిరిగి రౌండ్ తిరిగి చిట్ట తీవ్రకు మళ్ళీ ఏదో ఒక రోజు విజయమ్మ గారు కాళ్ళు పట్టుకుంటారు, విజయమ్మ గారు చయ్యా పోర్ణయ్యని చెల్లెని క్షమించమని అంటది, ఆ రోజు మేము చూస్తామని చెప్పి అంటున్నాను. బీజేపీకి మమ్మల్ని మీరు అంటగడుతున్నారు, దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, దాన్ని ఖండిస్తున్నాం. అమ్మా నువ్వు కట్టుకున్న చీర మీద కాదు సీఎం గారు కామెంట్ చేసింది, నువ్వు కట్టుకున్న రంగు మీద కామెంట్ చేశారు. సాక్షి పేపర్ గురించి మీరు మాట్లాడారు, సాక్షి పేపర్లో నిన్న దాకా ఎల్లో కలర్ లేదా, ఎల్లో కలర్ ఏమైనా పాపమా, అది శుభకార్యము శుభమని చెప్పారమ్మా. ఎస్, సాక్షి పేపర్ మీద ఎల్లో కలర్ ఉంది. సాక్షి పేపర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక కాదమ్మా, అది ప్రజల పత్రిక, ప్రజల కోసం ఉన్న పత్రిక, తప్పును ఏదైతే చూపించే పత్రిక, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భాగస్వామితో ఉన్న పత్రిక. అయినంత మాత్రాన దానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఏ రోజు వేయలేదు. ప్రత్యేక హోదా అనే పదాన్ని ఆ రోజు చట్టం చేసి ఉండుంటే ఈ నష్టం లేదు కదమ్మా, ఈ కొట్లాటలు లేవు కదమ్మా, ఈ ఇంత బాధలు లేవు కదమ్మా, నిరుద్యోగులైన పిల్లకాయలందరికీ ఉద్యోగాలు వచ్చాయి కదమ్మా, పరిశ్రమలు వచ్చాయి కదమ్మా. అయినా మీరు అనుకుంటున్నారమ్మా విభజన పాపం కాంగ్రెస్ని ఈ భూమి ఉన్నంత కాలం, అమ్మా బాగా వినండి, ఈ భూమి ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకోవటం కుదరదమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోవాలని మీరు చేసే కుటిల రాజకీయ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు రాయలసీమకి వెళ్ళి రాయలసీమలో వైఎస్ఆర్ ఉండకూడదు, జగన్ ఉండకూడదు అంటే చంద్రబాబు నాయుడు అవన్నీ పిచ్చి కళలు. మేము చెప్పే వాదాలకు మీరు చెప్పే వాదాలకు బహిరంగం అయిపోయినాయి. ప్రజల యొక్క తీర్పు 13వ తారీఖు వస్తుంది, 4వ తారీఖు విజయోత్సవ సభలో మేముంటాం, తెలంగాణలో నువ్వుంటావని చెబుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఒంగోలు పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్క్రూటినీలో అర్హత పొందారని పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఈద సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనుకబడినట్లుగా చేశారని, రాజధాని లేకుండా చేశారని సుధాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అమలు చేస్తామన్నారు. ప్రజలందరూ ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని, అస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ఇటీవల పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి జిల్లా పర్యటన తర్వాత సంతనోత్తరపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు కించుపరుస్తూ మాట్లాడుతున్నారని తెలిపారు. 2 రోజుల తర్వాత బుద్ధి ఎందుకు మారిందో అర్థం కాలేదు కానీ సంబోధనలతో మాట్లాడాలని అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అసలైన రాజకీయ వారసురాలు వైఎస్ షర్మిలారెడ్డి అని సుధాకర్ రెడ్డి అన్నారు. వైసీపీ మునిగిపోయే ఓడ అని, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రాదని తెలిపారు. నామినేషన్లో పర్వం ముగిసింది, ఈరోజు స్క్రూటినీ కూడా అయిపోయిన సందర్భంలో మరి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో స్క్రూటినీ కూడా పూర్తయ్యి 7 అభ్యర్థుల నామినేషన్లు కూడా స్క్రూటినీలో క్లియర్ అయ్యి మరి రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ ప్రచారం పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ప్రజల్ని మరొకసారి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? 2014 ముందు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, 2014 నుంచి 19 వరకు ఒకటి, మరి 19 నుంచి 24 వరకు కూడా ఇప్పటి వరకు కూడా 2 ప్రభుత్వాలు పాలన చేశాయి. ఇన్ని రోజులుగా 10 సంవత్సరాలుగా ఈ 2 ప్రభుత్వాలను చూశాయి.
ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాలేదు, రాజధాని రాలేదు, మరి వెనుకబడినటువంటి జిల్లాలకు ప్యాకేజీ మరి 50 కోట్లు రావాల్సినటువంటి ప్రతి జిల్లాకి అవి కూడా ఈరోజు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాగే మనకు రావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా నరేంద్ర మోడీ మరి రాష్ట్రానికి ఇచ్చింది కూడా ఏమీ లేదు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి అవకాశం ఇవ్వండి. మరి ఆనాడు 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే నిధులు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కనుక మరి ఈరోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఒక నింద వేస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని విజయించింది కాంగ్రెస్ పార్టీ, మరి ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతున్నారని. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రండి, అటు రాష్ట్రంలో కేంద్రంలో హస్తం గుర్తుకు ఓటేయండి, రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా సాధిద్దో ఒక్కసారి చూడండి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు, షర్మిలారెడ్డి గారు చెప్పారు. అలాగే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేల కోట్లైనా సరే పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అందించింది. అలాగే రాజధాని ఈరోజు కూడా అమరావతినే రాజధాని అని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈరోజు కూడా ప్రకటించింది. మరి రాజధాని బ్రహ్మాండమైనటువంటి రాజధాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కానివ్వం, కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తూ ఉంది. విశాఖ ఉక్కు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఆ రోజు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి యువకులు ఆ విశాఖ ఉక్కును సాధించుకున్నటువంటి సంగతి మరి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోయారా? కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మర్చిపోలేదని కొండేపి నియోజకవర్గం ఈ నెల 30న టంగుటూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచార సభ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. టంగుటూరులో ఈ నెల 30వ తేదీ ముఖ్యమంత్రి పర్యటిస్తారన్నారు. కావున ప్రజలందరూ విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు సురేష్ పిలుపునిచ్చారు. కొండేపి నియోజకవర్గ ప్రజలందరూ, మరి ముఖ్యంగా టంగుటూరు మండల ప్రధానికం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి డాక్టర్ కోసం ఎదురు చూస్తా ఉన్నాం. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు టంగుటూరు రావడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రిగా టంగుటూరు పట్టణానికి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందరికీ అందాయి. చిట్ట చివరి కుటుంబం వరకు ఈ పథకాలు అందాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి విధానాలు కానివ్వండి, సంస్కరణలు కానివ్వండి, వాలంటీరింగ్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ మంచి ఫలితాలను ఇచ్చాయి. ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, దళిత వర్గాల వారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అధిక సంఖ్యలో వారి దామాషాన్న మించి ఈ సంక్షేమ పథకాలు అందించడం కూడా మనందరం చూస్తూ ఉన్నాం. టంగుటూరు మండలంలో అత్యధికంగా దళిత జనాభా మనం ఉంది. నియోజకవర్గం పండట్టి నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం సుమారు 60 నుంచి 70 వేల వరకు ఈ యొక్క సభకు హాజరవుతూ ఉన్నారు. జగనన్న రాకపోసం చూస్తూ ఉన్నారు. ఈ మీడియా ద్వారా, వెంటనే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండేపి నియోజకవర్గం, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తంగుటూరు మండలం ద్వారా ఇదే మా ఆహ్వానంగా అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కొండేపి నియోజకవర్గం మరి పక్కన ఉన్నటువంటి గణగిరి కానివ్వండి, కందుకూరు నుంచి కందుకూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ అన్ని ఏర్పాట్లు ముఖ్యంగా ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా అనేక రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి లోబడి.
ప్రజలందరూ తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అన్నారు. నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు సైకత శిల్పాన్ని ప్రారంభించి మీడియాతో కలెక్టర్ మాట్లాడారు. బాలాజీ వరప్రసాద్ అనే సైకత శిల్పి ఇసుకతో ఓటు వినియోగంపై సైకత శిల్పం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఓటర్లందరూ కదిలి వచ్చి తమ ఓటు హక్కును పండుగ వాతావరణంలో వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. సైకత శిల్పం వద్ద చాలామంది యువతీ యువకులు సెల్ఫీలు దిగారని అన్నారు. వేసవి సెలవులు కాబట్టి పిల్లలను ఎండలేని సమయంలో తీసుకొచ్చి ఈ సైకత శిల్పాన్ని చూపించి ఓటుపై అవగాహన కల్పించాలని అన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు, నిర్భయంగా ఓటు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఆ దిశగా ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సమావేశంలో ఎన్నికల అధికారులు రవిబాబు, విఎస్ జ్యోతి, ఒంగోలు ఎన్నికల అధికారి ఆర్డీఓ సుబ్బారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్ ఆపోజిట్లో ఒక శాండ్లో ఫైన్ ఆర్ట్స్ చేసిన బాలాజీ వర్మ గారు ఆర్టిస్ట్ ద్వారా ఒక శాండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టాము. ఇన్ ద థీమ్ ఆఫ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్, అంటే ఈ రాబోయిన ఎన్నికల్లో 13వ మే ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అయిన అన్ని ఎలక్టర్స్ కూడా కదిలి వచ్చేసి వాళ్ళు వాళ్ళు ఓటు కేంద్రాల్లో ఓటు వేయాలి అని ఒక కోరికతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. స్వీప్ టీమ్ ప్రకాశం ఇది చాలా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేశారు. నైట్ల నుండి చాలామంది ఎస్పెషల్లీ యువతులు చాలామంది ఈ శాండర్డ్ చూడడానికి వచ్చేసి వాళ్ళు సెల్ఫీ తీసుకోవడము, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ 13వ మేలో అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసి ఈ ఒక పండగ వాతావరణంలో ఈ ఓటింగ్ డే జరపడానికి అందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషమైన విషయము. ఈ సెలవులు ఉంటున్న వలన పిల్లలు అందరూ కూడా ఈ శాండర్డ్ చూడడానికి ఈవినింగ్ టైంలో ఎండ లేనప్పుడు వచ్చేసి వాళ్ళు సెల్ఫీస్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పబ్లిసిటీ ఈ స్ఫూర్తి వలన ఖచ్చితంగా మనకి అర్బన్లో ఈ నగరంలో ఉంటున్న ఈ అర్బన్ అపాతి అంటారు, అంటే ఓటు వేయడానికి కోసం వెళ్ళడంలో కొన్ని లేజినెస్ ఇదన్నీ కూడా ఖచ్చితంగా ఇలాంటి స్వీప్ కార్యక్రమం వలన ఖచ్చితంగా తగ్గిపోతుంది. అందరూ కూడా 100% వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అందరూ 100% ఈ 13వ మే వాళ్ళు వాళ్ళు ఓటు కేంద్రాల్లో ఐడెంటిఫై చేసేసి ఖచ్చితంగా వచ్చేసి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. నగరంలోనే 25వ డివిజన్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, సతీమణి, శచిదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పూలేరమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో గడప గడపకు తిరుగుతూ బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. స్థానిక ప్రజలను, వ్యాపారస్తులను డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ శచిదేవికి పరిచయం చేశారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని మళ్లీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాశ్వత అభివృద్ధి లక్ష్యంగా బాలినేని ముందుకు సాగుతున్నారన్నారు. మళ్లీ గెలిపిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, ప్రతిరోజు తాగునీరు ఇచ్చే విధంగా పనిచేస్తారని శచిదేవి తెలిపారు. కార్యక్రమంలో వడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, డివిజన్ అధ్యక్షుడు పట్నం మధుసూదన్ రావు, దాసరి నారాయణ, తుల్లి మల్లి, శివ, అయ్యప్ప, అజయ్, షణ్ముఖ శ్రీనివాస్, పవన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం వచ్చారు. మామ కూడా చెప్పు. హోటల్
పేద బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి మళ్లీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య అన్నారు. ఒంగోలులోని హోటల్ సరోవర్లో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో దళితులపై దాడులు చేసి భూములు లాక్కున్నారని చెన్నయ్య ఆరోపించారు. దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ మాట్లాడిన మాటలు దళిత జాతిని అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న మాలలు మాదిగల పట్ల వర్గపోరు తెలుగుదేశం పార్టీ సృష్టించిందని మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తన సొంత నిధులతో రిమ్స్లో జర్మన్ షెడ్లు వేసి ఎంతోమంది కరోనా బాధితులను ఆదుకున్నారని తెలిపారు. దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే వైసీపీకి దళితులు అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు వైసీపీ పార్టీ గెలుపు కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బిల్లా చెన్నయ్య కోరారు. కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, మేయర్ గంగాడ సుజాత, ఆరోగ్యశ్రీ స్పెషల్ అధికారి యదాల అశోక్ బాబు, యాదాల రాజశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల వెంకట్రావు, లింగంగుంట కార్తీక్, బత్తుల వెంకట్రావు, సిహెచ్ గురవయ్య, మాల మహానాడు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఒంగోలు నియోజకవర్గానికి విషయానికి వచ్చినట్లయితే ఎస్సీలు కంప్లీట్గా కూడా వాసన్న వెంటే అలాగే జగనన్న వెంటే ఉన్నారని చెప్పడం వల్ల ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంటు మంచి పని ఏదైనా జరిగిందంటే ఈ గవర్నమెంట్లో మరి ఎస్సీలకి ఖచ్చితంగా అందరికీ కూడా ఎన్ని అనేక పథకాలు మరి ఇవ్వడం జరిగింది. అందులో అన్ని పథకాలు కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అందుకుంటున్నారని చెప్పడం వల్ల ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాకుండా మరి టీడీపీ టైంలో అనేక మంది వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, ఎస్సీలని బీసీలని బీసీలని తోకలు కత్తిరిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇలాగా వాళ్ళ యొక్క టైంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎన్నో రకాలుగా అవమానాలు పొందితే మరి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం టైంలో మాత్రము అన్ని రకాలుగా కూడా ముందంజలో పోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఇక్కడ మా వాసన్న. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీలు ఒక్క విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మనము మనముగా ఉండాలన్నా, మన కాళ్ళ మీద మనం నిలబడాలన్నా, ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వాలు సపోర్ట్గా ఉండాలన్నా కూడా మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అలాగే ముఖ్యంగా వాసనకి కూడా సపోర్ట్ చేసి మరి అత్యధిక మెజారిటీ ఇచ్చి నిజంగా వాళ్ళ మెడలు వంచి నిజంగా ఈ ప్రభుత్వంలో మేము సుఖ సంతోషాలతో ఉన్నామని చెప్పడానికి ఇదొక తార్కాణంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు, బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్ గారిని ఓడించడానికి పెద్ద పన్నాగు పెట్టి ఇక్కడ జగన్ గారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేస్తామన్నారంటే దాదాపు 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళకి ఉపాధి కల్పించిన జగన్ గారు, అదేవిధంగా దళితులకు సంబంధించిన సమస్యల మీద వెంటనే అతనికి తెలిసిన వెంటనే స్పందించడం అనేది కూడా మేము ప్రత్యక్షంగా జగన్ గారిలో చూసాం. మేము ఒకటే చెప్తున్నాం, జనార్దన్ గారు కూడా చెప్తున్నాం, మా దళితుల జోలికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి వస్తే ఎవరు చాలరు, ఎవరు నిలబడరు, మేము చెప్తా ఉన్నాం ఈ వేదిక నుంచి. ఇంకోటి కూడా చెప్తున్నాం, పేదలకు స్పంజ్ చేయండి, పేదల్లోకి రండి. మీరు అట్ట కాకుండా గవర్నమెంట్ ఇస్తుందని చెప్పని కోర్టుకే ఎవరేమన్నారు, కోర్టుకి వేస్తారా, కోర్టుకి చేంజ్ చేస్తారు, ఇప్పుడు ఆపారు ఎలా ఇచ్చారు 25,000 మందికి 25,000 మందికి ఆల్ క్యాస్ట్కి సంబంధించింది పేదలకు ఇచ్చింది చెప్పే సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు చూడండి, కరోనా టైంలో ఎవ్వరు కూడా జిల్లాలో ఎవ్వరు లేరు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారే రిమ్స్ మెడికల్ కాలేజీలో ఒకటి ఒక షెడ్లాగా ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్లను పెట్టి డబ్బులున్న వాళ్ళందరేమో పెద్ద పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకున్నారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దళితులు ఎక్కడికి వెళ్తారు, వీళ్ళకి కూడా ఒకటి చూపించాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి,
ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వటంలో కానివ్వండి, ఇంటికి మెడిసిన్స్ ఇప్పి ఇప్పించి పంపటంలో కానివ్వండి, అనేక రకాలుగా అండదండగా ప్రకాశం జిల్లాలో ఉన్నారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ మాలలు 100% సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అన్ని ఏ ఏ ఏ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళ మంచం పక్కనే ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా పక్కనే కూర్చోబెట్టుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారే ఉన్నారండి. నేను ఇప్పటికి 5 సార్లు గెలిచారు, 6వ సారి కూడా గెలవబోతున్నారు. ప్రకాశం జిల్లాలోనే మంత్రిగా త్వరలో ఏర్పడతారు కనుక ప్రతి ఒక్కరు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మాలలందరూ కూడా ఐక్యంగా ఉండి ఓట్లు వేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని చెప్పుకోదగ్గ పనులు ఏమి చేశాడో ప్రజలకు చెప్పాలని మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. కొండేపి నియోజకవర్గం జరుగుమల్లి ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కళ్ళబల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సురేష్ తెలిపారు. అదేవిధంగా 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని స్థిరంగా ఉన్నారన్నారు. ప్రజలంతా వైసీపీ వైపు ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో జరుగుమల్లి మండల అధ్యక్షుడు బత్తిన మదన్ మనోహర్, సర్పంచి పున్నారావు, వైసీపీ నాయకులు దుంప అనిల్ కుమార్ రెడ్డి, చెంచిరెడ్డి, పిన్నిక శ్రీనివాసరావు, హర్షవర్ధన్ రెడ్డి, జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగనన్న బలపరిచిగా వైసీపీ అభ్యర్థిగా పెద్దలు పూజ్యులు గౌరవనీయులు శ్రీ చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు. కొండేపి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా జగనన్న బలపరిచిన అభ్యర్థిగా మీ బిడ్డ విదలిక బిడ్డ ఆదిమూలపు సురేష్ నేను ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. మీ యొక్క చల్లని దీవెనల కోసం, మీ మద్దతు కోసం, మీ ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. గతంలో 2 పర్యాయాలు కొండేపి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గెలుపు అంచుల దాకా వచ్చి తక్కువ మెజారిటీతో ఓటమి పాలైనటువంటి పరిస్థితులను చూశాను. అభ్యర్థులు మంచి సంస్కారవంతులు, విద్యావంతులు, మేధావులు, మీ మద్దతు కూడా పుష్కలంగా ఉంది. అయినా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ విజయాన్ని అందుకోలేకపోయాం. మరి ఈరోజు జగనన్న పరిపాలన 5 సంవత్సరాల పాటు సుస్థిరమైనటువంటి పరిపాలన అందించడం జరిగింది. చక్కటి సంక్షేమ కార్యక్రమాలు, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు, మానిటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి జవాబుదారీతనంతో పారదర్శకంగా అవినీతి రహితంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగనన్న ఒకటే మాట అంటా ఉన్నాడు, మీ కుటుంబంలో మంచి జరిగితేనే, మీకు గతంలో కొన్ని మేలు జరిగితేనే, మీకు లాభపడితేనే, మీరు అభివృద్ధి చెందితేనే మీరు ఓటు వేయండి. భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ అని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు రాయపట్టి అజయ్ అన్నారు. ఒంగోలు శర్మ కళాశాల వద్ద కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ముందుకు వెళుతుందని అజయ్ అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ వ్యవస్థ మొత్తం ఎదుర్కొంటున్న తరుణంలో దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించడంతో పాటు 20,000 కోట్ల మందికి పైగా ఉచిత కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. బీజేపీ అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దేశం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు పేముల మోజీ, జనసేన పార్టీ నాయకులు నక్కా శివప్రసాద్, దనిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా ప్రజా సంక్షేమం చూసి మా పార్టీలోకి వస్తున్నాను చెప్పడానికి నేను ఒకటే మీరు అమ్మఒడి అని చెప్పని ఒక్కొక్కరికి 15,000 ఇస్తానని చెప్పారు. ఈరోజు ఎలక్షన్స్కి ముందర ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలకి 30,000 ఇస్తానని చెప్పారు. ఈ రోజున మీరు ఎంతమంది పిల్లలకి మీరు అమ్మఒడి ఇస్తున్నారు అంటే ఒక్క పిల్లవాడికి మాత్రమే ఇస్తున్నారు. దాదాపు సుమారు 84 లక్షల మంది పిల్లలుంటే వాళ్ళలో 43 లక్షల మందికి మాత్రమే మీరు అమ్మఒడి ఇస్తున్నారు. మిగతా పిల్లలు చదువుకోవాల్సి
అవసరం పడలేదా, వాళ్ళు ఏమైనా గాలి కుదేస్తారా అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్న. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని ప్రాణ వాళ్ళ ప్రాణాలకు అడ్డుపెట్టి కాపాడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు. అలాంటి పారిశుద్ధ్య కార్మికులు రోడ్ల మీద కక్కి మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వమని చెప్పని అడిగితే వాళ్ళపైన రోడ్ల మీద పొద్దుదండాలు పెట్టినటువంటి ఘనత మీ పార్టీకి వైసీపీ పార్టీకే దక్కింది. అంతేకాదు ఈ రోజున ఉద్యోగస్తులు అలాగే టీచర్లు అయినటువంటి వాళ్ళని మందు షాపులు కాడ నిలబెట్టి ఘనత మీ యొక్క వైసీపీ పార్టీకే దక్కుతుంది. 2024 ఎలక్షన్స్ కల్లా లిక్కర్ని బ్యాన్ చేసి నేను ఓట్లు అడగటానికి వస్తాను అని చెప్పినటువంటిది మీ నాయకుడు కాదా, జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పని ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నా. ఈ వాలంటీర్ సిస్టమ్ అనేటటువంటిది ఎన్డీఏ కూటమి వ్యతిరేకం కాదు, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్డీఏ ఈ యొక్క వాలంటీర్ సిస్టానికి వ్యతిరేకం కాదు. అయితే ఈ వాలంటీర్ సిస్టాన్ని మిస్యూజ్ చేస్తున్నటువంటి ఈ యొక్క వైసీపీ పార్టీ యొక్క చర్యలను మాత్రమే భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ. ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఏడు డివిజన్ పరిధిలోని ఇందుర్తి నగర్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీ కావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సమగ్రాభివృద్ధి బాలినేని శ్రీనివాసరెడ్డితోనే సాధ్యమని శ్రీకావ్య ఓటర్లతో అన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయతంగా పలకరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు విక్టర్ పాల్, వైసీపీ మహిళా నాయకురాలు బైరెడ్డి అరుణ, ఎస్ఎస్ఎల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పట్రా బంగారం, తేళ్ల దిలీప్, క్రాంతి, డివిజన్ ఇన్ఛార్జి సుబ్బారావు, బడుగు శోభలత, బుజ్జి మాధవీలత, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దర్శి నియోజకవర్గం తాళ్ళూరు మండలం బొద్దికూరపాడులో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, దర్శి శాసనసభ అభ్యర్థి డాక్టర్ గొట్టిపట్టి లక్ష్మి భర్త కడియాల లలిత్ సాగర్ సమక్షంలో పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎదురు
ఎవరు నువ్వు చేతులు మూసిపెట్టి దూరం చూపించుకోవడం కొంచెం వెనక్కి రండి రమేష్ అన్న కొంచెం వెనక్కి రా. ఓకే సార్ ఓకే నెక్స్ట్ ఒంగోలు గోపాల్ నగర్లోని ప్రజ్ఞ పబ్లిక్ స్కూల్లో యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు జనరల్ నాలెడ్జ్ విషయాలపై పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కరస్పాండెంట్ సుబ్బారావు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీఏ ఇండియా మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ ఇస్మాయిల్ హాజరై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. చిన్న వయసు నుంచే విద్యార్థులు చదువు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారావు ముఖ్య అతిథి ఇస్మాయిల్ చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ సందర్భంగా విద్యార్థులను సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగింది. ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వచ్చేటువంటి పిల్లలకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగింది. చాలా అద్భుతంగా నిర్వహించారు. పిల్లలు గత సంవత్సరం చాలా చక్కగా చదువుకొని మళ్ళా ఉన్నతమైనటువంటి క్లాస్కి వచ్చిన సందర్భంగా శ్రీకృష్ణ శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల సందర్భంగా వాళ్ళందరికీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా పిల్లలు వాళ్ళ ప్రతిభా పాఠవాలు చూపిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించి శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క విశిష్టతను బాగా పెంపొందించేశారు. పిల్లలందరికీ చక్కగా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. గ్రాడ్యుయేషన్స్ సెలబ్రేషన్స్ చాలా అట్టహాసంగా జరిగినాయి. ఈ సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా మా ఇస్మాయిల్ సార్ ముఖ్య అతిథిగా వచ్చి మా యొక్క పేరెంట్స్ని పిల్లల ఎడల ఏ విధంగా మనం మలుచుకోవాలి, మనము టీవీలకి సెల్ ఫోన్కి మనం బానిసలు అవుతున్నాం, మనము అదేవిధంగా మీ పిల్లల్ని ఆ విధంగా చేయొద్దు, మీ పిల్లల్ని మీరు కానీ మారితే పిల్లలు మారిపోతారు అనే చక్కటి సందేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. చాలా తల్లిదండ్రులు కూడా తన యొక్క ఉపన్యాసాన్ని ఎంతో చక్కగా బయటికి కూడా కదలకుండా ఆనందంగా వాళ్ళు విన్నారు. మనం సార్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం లాస్ట్లో కూడా తన యొక్క చెప్తుంటే కేయింతలు క్లాప్స్ ఎన్నో బయట నుంచి వచ్చినాయి. అంటే అంత యొక్క స్పీచ్ని వాళ్ళు అంతా బాగా రిసీవ్ చేస్తున్నారు. పిల్లలు కూడా ఎట్లా ఉండాలి ఈ సెలవుల్లో ఈ ఎండాకాలంలో. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రతతో పాటు తీవ్ర వడగాల్పులు వేస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అన్ని జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు రాజ్యలక్ష్మి వివరించారు. చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు ఎండ తీవ్రత తగ్గే వరకు ఇంట్లో నుండి బయటకు రాకూడదని సూచించారు. రోజుకు 16 గ్లాసులకు తగ్గకుండా మంచినీరు తాగుతూ ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు రాజ్యలక్ష్మి వివరించారు. జిల్లాలో ప్రకాశంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతల తీవ్రత పెరగటం అనేది గమనిస్తున్నాము. ముఖ్యంగా ఈ ఎండలు పెరుగుతున్న దృష్ట్యా వృద్ధులు, గర్భవతులు, మరి బాలింతలు, అలాగే చిన్నపిల్లలు కూడా ఈ ఎండలకి బయటికి రావటం అనేది శ్రేయస్కరం కాదు. మరి మేము వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేవి ప్రతి దగ్గర కూడా ఉంచడం జరిగింది. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తీసుకోవటం ద్వారా మీకు ఈ స్వెట్టింగ్ ద్వారా పోయేటటువంటి మినరల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మళ్ళా రిస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎండాకాలాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయకూడనివి ఏంటి, చేయదగ్గనవి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదండి. అట్లాగే మద్యం సేవించడం కూడా మంచిది కాదు. రొట్ల మీద పెట్టేటువంటి చల్లని రంగు పానీయాలని తాకండి. అలాగే కలుషిత ఆహారం కూడా తీసుకోకండి. అలాగే మాంసాహారం తగ్గించి కూరగాయలను ఎక్కువగా తీసుకోండి, వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకోండి.
చుట్టుపక్కల ఇంటి చుట్టూ కానివ్వండి అంతా పరిశుభ్రత పాటించి దోమలనేవి మనకి లేకుండా చూసుకోవాలి. ఇంకా ఇవి మీరు చేయాల్సింది చేయవాలి. ఇంకా నీళ్లు, పడరసాలు, కొబ్బరి నీళ్లు లాంటి పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి. రోజు కూడా 16 గ్లాసుల నీళ్ళు అనేది తీసుకోవాలండి. మరి 2 పూట్ల మనం స్నానం చేయటం, పరిశుభ్రంగా శరీరం, పర్సనల్ హైజీన్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, మీకు అర్జెంట్ పని ఉంటే గొడుగు కానీ తలకి పాగాలంటే చుట్టుకోవటం కానీ చేయండి. ఇంకా మీకు ఎక్కడైనా కానీ వడదెబ్బ తగిలి పడిపోయిన మనుషులు కనిపించినట్లయితే వాళ్ళని వెంటనే నీడగల ప్రదేశానికి తరలించండి. వాళ్ళని చల్లటి నీటిలో ఉంచినటువంటి గుడ్డతో వాళ్ళ శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేలాగా తుడవటం అనేది ఉంచాలి. అట్లాగే ఫ్యాన్ కింద కానీ వాటి కింద చల్లని గాలి తగిలేట వాళ్ళని పడుకోబెట్టాలి. దగ్గరున్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వాళ్ళని తరలించండి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడ్డి ఉప్పు కలిపిన గ్లూకోజ్ ద్రావణం లాంటివి మేము ఇచ్చే ORS ప్యాకెట్స్ కానీ నీళ్ళలో కలిపి తాగించండి. అలాగే వడదెబ్బ అపస్మారక స్థితిలో కనుక ఉంటే వాళ్ళకి నీరు అనేది తాగించకూడదండి. వాళ్ళని వీలైనంత తొందరగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. ఇవి డూస్ డు నాట్ సాఫ్ ది సన్ స్ట్రోక్ అండి. నగరంలోని కేశవస్వామిపేటలో శ్రీ ప్రసన్న చెన్నకేశవ దేవస్థానం నందు జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్థానం పూర్ణాహుతి కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచిదేవి పాల్గొన్నారు. ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ వారిచే సత్యహరిచంద్ర నాటకం ప్రదర్శించారు. కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, కార్యనిర్వహణాధికారి డి రజనీకుమారి, సభ్యులు కుర్ర ప్రసాద్ బాబు, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, ఏమని మదన్మోహన్, కరేటి కిరణ్ బాబు, దార్ల వెంకట రమణమ్మ, జూటూరి గీతాకుమారి, నెమ్మాని హరిప్రియా దేవి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భువనీలా సమేత ప్రసన్న చెన్నకేశవ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు, విశేషంగా స్వామివారికి చైత్రశుద్ధ పౌర్ణమి రోజు స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్ణయించి అంగరంగ వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నింటినీ కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు స్వామివారికి విశేషంగా ధ్వజ అవరోహణాది కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ ఉన్నాం. విశేషంగా ఈ యొక్క ఒంగోలు గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని తలపించి ఈ యొక్క స్వామివారికి గత కొన్ని సంవత్సరాలుగా కూడా స్వామివారికి విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాదులు, ప్రతిష్టాదులు, ఇవన్నీ ఇత్యాదులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి ఈరోజు వరకు 8వ రోజు, ఈరోజు వరకు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా స్వామివారికి వాహన సేవలు విశేషంగా కూడా నిర్వహించడం జరిగింది. 23వ తేదీన భువనీలా సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి కళ్యాణాన్ని కూడా ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజున చక్రస్నానం, పూర్ణాహుతి, ధ్వజ అవరోహణ కార్యక్రమం ఈ రోజున నిర్వహించడం జరిగింది. రేపటి రోజున ధ్వజ ఊంజల సేవ కార్యక్రమంతో స్వామివారి కార్యక్రమాలు ముగించబడతాయి. ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా ఎంతో కనువిందు చేయడం జరిగింది. గతంలో ఏ పాలక మండలి చేపట్టిన విధంగా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టి మేము స్వామివారికి మా యొక్క కృతజ్ఞతాపూర్వకంగా మా సేవా కార్యక్రమాలు మేము అర్పించుకున్నాం. ఇటువంటి అవకాశాన్ని కల్పించిన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారికి మా పాలక మండలి తరఫున మా హృదయపూర్వకంగా, భక్తిపూర్వకంగా ప్రణామాలు సమర్పించుకుంటూ. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన బతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు, కానీ అవి ఇతరుల జీవనాధారం పోగొట్టేవిగా ఉండకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.